ఈ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కాఫీ తయారు చేసేవు. ఒకవేళ జాబ్ నచ్చలేదా వదిలేసి వెళ్ళిపోమని చెప్పు. కానీ మానేసి వెళ్ళిపోయే ముందు 300,000 రూపాయలు కట్టి వెళ్ళాలి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అడుగుతాడని. నాకు చాలా బాధ అనిపించింది. కొందరు మనుషులు ఏంటి వరలక్ష్మి, అవతలి వాళ్ళ అవసరాన్ని వారికి అవకాశంగా మార్చుకుంటారు. ప్రాణం కాపాడాడు కదా అని గొప్పోడు అనుకున్నాను, కానీ తిప్పలు పెట్టేవాడన్నమాట. అవును ప్రియా, అతను చేసిన ఉపకారానికి థ్యాంక్స్ చెప్దామనుకున్నాను. తీరా చూస్తే అతను ఒక పెద్ద అపకారని అర్థమవుతుంది. జాబ్ మానేయటానికి 300,000 లింక్ పెట్టాడు అంటే అతను మామూలు స్వార్థపరుడు కాదు. స్వార్థం అనే మాటకి సొంత అడ్రస్లో ఉన్నట్టున్నాడు. సొంత అడ్రస్ ఒక్కటే కాదు, శాశ్వతమైన అడ్రస్ కూడా అక్కడే. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది వరలక్ష్మి? తొక్కుతున్నారు కదా అని మనం అణిగి మణిగి ఉంటే ఇంకా కిందికి తొక్కుతారు. ఆ తొక్కే వాళ్ళ మీదకి మనం ఎక్కేయాలి. అప్పుడే మన సత్తా ఏంటో వాళ్ళకి తెలిసొస్తుంది. నేనేం చేయగలనే? నువ్వేం చేయగలవో నీకు తెలియదు వరలక్ష్మి. నీకు క్వాలిఫికేషన్ ఒక్కటే లేదు, కానీ కావలసినంత సమయస్ఫూర్తి ఉంది. అంతకు మించిన సంకల్పం ఉంది, దానికన్నా మించిన మనోబలం ఉంది. చిన్నప్పుడు మన క్లాసులో అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? నువ్వే. మా అందరిలాగా నువ్వు గొప్పగా చదువుకోకపోవచ్చు వరలక్ష్మి, కానీ మా అందరికన్నా గొప్ప ఆలోచనలు ఉన్నదానివి, గొప్ప తెలివితేటలున్నదానివి. క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేటంత ఫాస్ట్ మైండ్ ఉన్నదానివి. ఇన్ని గొప్ప లక్షణాలన్నీ పెట్టుకుని నువ్వు వెనకడుగు వేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఏమో ప్రియా, ఈ పట్నం వాసుల పరిస్థితి చాలా వింతగా ఉంది. వీళ్ళని ఎదిరించి జయించి నిలబడగలనా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎదిరించగలం, ఖచ్చితంగా వాళ్ళ మీద జయించగలం. నీకు కావలసిందల్లా నీ మీద నీకు నమ్మకం. మర్చిపోయావా, తండ్రి చాటు బిడ్డగా పెరిగిన నువ్వు నీ తండ్రిని ఎదిరించగలిగావు, ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోగలిగావు. దిక్కులేని మీ అత్తగారి కుటుంబానికి నువ్వే దిక్కై నిలబెట్టావు. ఒక రెస్టారెంట్ పెట్టి సొంత కాళ్ళ మీద నిలబడగలిగావు. ఈరోజు కుటుంబానికి ఇంత కష్టం వస్తే మళ్ళీ నువ్వే అండగా నిలబడి వాళ్ళకి పెద్ద దిక్కై నడిపిస్తున్నావు. నీ శక్తి సామర్థ్యం నీకు తెలియడం లేదు వరలక్ష్మి. ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో వరలక్ష్మి, ఇలాంటి విష్ణువర్ధన్లు 100 మంది వచ్చినా నువ్వు ఎదిరించగలవు. వాళ్ళు పెట్టే పరీక్షల్ని ఎదుర్కొని నిలబడగలవు. వాళ్లే ఆశ్చర్యపోయేలా వాళ్ళ మీద గెలవగలవు. నిన్ను నువ్వు నమ్ము. థ్యాంక్స్ ప్రియా, నాకింత ఆత్మస్థైర్యాన్నిచ్చావు. ఇదే బలంతో నేను ముందడుగు వేస్తాను. ఆ విష్ణువర్ధన్కి ఈ వరలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. ఆల్ ది బెస్ట్ వరలక్ష్మి. థ్యాంక్స్ ప్రియా, వెళ్ళు.